ప్రజలందరూ కళ్ళలో నీరు తెచ్చుకున్నారు ఆయన పాట వల్ల ఆయన పాడిన పాట వల్ల కొన్ని లక్షల మంది కూడా చైతన్య పరిచినటువంటి ఆ పాట నిజంగా కూడా చరిత్రలో మిగిలిపోతుంది మనం అనుకోలే సాయిచంద్ గారు కూడా చిన్న వయసులోనే చనిపోతాడని అనుకోలే మనం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి పోరాడితే వచ్చిన తెలంగాణను మరి రక్షించుకోవాలని ప్రతి స్టేజ్ మీద మరి ప్రతి పట్టణంలో కానీ ప్రతి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా తన గళం ద్వారా కొన్ని లక్షల మందిని కూడా మరి అలా అందరినీ కూడా ముందు నిలబెట్టి తెలంగాణ ఉద్యమం వైపు చూపించినటువంటి గొప్ప నాయకుడు మా సాయిచంద్ గారు ఇలా సాయిచంద్ నీవాడో నావాడో కాదు ఇలా మనందరి బిడ్డ మనందరి హృదయంలో నిలిచిపోయినటువంటి సాయిచంద్ గారు ముఖ్యంగా సాయిచంద్ గారు చనిపోవడం తెలంగాణ ప్రజలకే కాదు ముఖ్యంగా అనగారిన దళిత బిడ్డలందరికీ కూడా చాలా బాధాకరం నిజంగా చిన్న వయసులోనే మరి భగవంతుడికి వెళ్ళినటువంటి సాయిచంద్ గారు మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాల పట్ల అందరం కూడా అంకితభావంతో పనిచేస్తాం తెలంగాణకు నువ్వు చేసిన త్యాగాన్ని ఈ తెలంగాణ కట్ట ఎప్పుడు కూడా మరవదని మీ అందరికీ కూడా పైన సాయిచంద్ గారికి మరొకసారి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారు అంటే పంచప్రాణం మా సాయిచంద్ గారికి మరి నిజంగా మా హరీష్ రావు గారికి పంచప్రాణం మా సాయిచంద్ గారు కేటీఆర్ గారికి పంచప్రాణం మా హరీష్ మా సాయిచంద్ గారు మరి అనేక మంది అభిమానం సంపాదించినటువంటి మా సాయిచంద్ గారు నిజంగా లేకపోవడం అనేది మరి మా అందరికీ కూడా హృదయం కలిపివేస్తూ ఉంది కాబట్టి సాయిచంద్ గారికి మరొకసారి జోహర్లు అర్పిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మా సలీం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జోహర్ సాయిచంద్ గారికి జోహర్ సాయిచంద్